మెగాస్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. లొకేషన్స్ వేట కూడా పూర్తయిందని విశ్వసనీయ వర్గాల టాక్. తాజా సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ ను శంకర్ అక్టోబర్ 11 నుంచి స్టార్ట్ చేయాలని భావిస్తున్నాడట. అది కూడా ఇక్కడ కాదు, పూణేలో. శంకర్ తనదైన స్టైల్లో భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్టు న్యూస్. టాలీవుడ్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం ఇది. 300 కోట్ల రూపాయల బడ్జెట్ ను మించి ఈ సినిమాను నిర్మిస్తున్నారని టాక్. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో రామ్ చరణ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఒకే ఒకడు సీక్వెల్ ను శంకర్ తెరకెక్కిస్తున్నాడా లేక మరేదైనా కొత్త కథనా అనే విషయం తెలియాలంటే వెయిటింగ్ తప్పదు. శంకర్ తన ఇండియన్2 సినిమా ఆగిపోవడంతో చరణ్ తో చర్చలు జరిపి పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను రూపొందించడానికి సిద్దమయ్యారు. ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 3RR సినిమాను పూర్తి చేసిన రామ్ చరణ్ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండానే శంకర్ సినిమాను స్టార్ట్ చేస్తున్నాడు. 3RR తర్వాత చరణ్ పాన్ ఇండియా సినిమాలపైనే ఫోకస్ పెట్టి అందుకు తగ్గట్టు కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.